కొన్ని లిక్విడ్స్ ఉన్న మాత్రమే కరెంట్ ప్రవహించింది కొన్ని లిక్విడ్స్ ఉన్న మన కరెంట్ అనేది ప్రవహించదు అయితే మనకి మామూలుగా కండక్టర్ ఇన్సులేటర్ తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తాం ఏ పదార్థాల్లో అయితే కరెంట్ ప్రవహించిందో దాని కండక్టర్స్ అని చెప్పుకుంటాం ఏ పదార్థాల్లో అయితే కరెంట్ ప్రవహించదో దాని మనం ఏం చెప్పుకుంటాం ఇన్సులేటర్ అని చెప్పుకుంటాం సపోజ్ కండక్టర్ అంటే ఇది రాగి అల్యూమినియం అదే చెక్క గాని లేక రబ్బర్ గాని వీటిలో కరెంట్ ప్రవహించింది అంటే ప్రవహించదు వాటిని ఏమని చెప్పుకుంటాం ఇన్సులేటర్స్ అని చెప్పుకుంటాం సేమ్ ఇక్కడ అదే మాదిరిగా ఏం చెప్పుకుంటాం అంటే కండక్టర్ లిక్విడ్ అని అంటాం ఏమంట కండక్టర్ లిక్విడ్ అంటాం కండక్టర్ లిక్విడ్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఏ లిక్విడ్ లో అయితే అంటే ఏ ద్రవ పదార్థంలో అయితే మనకి కరెంట్ అనేది ప్రవహించిద్దో వాటిని మనం ఏమంటాము అంటే కండక్టర్ లిక్విడ్ అని అంటాం सो अदे विधंगा వేటిల్లో అయితే కరెంట్ ప్రవహించదో దాని మనం ఏమంటాము అంటే ఇన్సులేటర్ లిక్విడ్ అంటాం ఓకేనా సో ఈ కండక్టర్ లిక్విడ్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే అమ్మోనియం క్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ గాని సిల్వర్ నైట్రేట్ గాని ఈ విధంగా చూసుకుంటే ఈ ఈ ద్రవాలు ఉన్నా మనం కరెంట్ ప్రవహిస్తే వాటిలో కరెంట్ ప్రవహించింది అదే ఇన్సులేటర్ లిక్విడ్ చూసుకుంటే కనుక డిస్టిల్డ్ వాటర్ తర్వాత ఆల్కహాల్ కానీ లేదా ఆయిల్ కానీ వీటిలో మనకి కరెంట్ ప్రవహించదు మీరు అనొచ్చు బ్యాటరీలో వాడేది ఏంటి డిస్టిల్డ్ వాటర్ మరి డిస్టిల్డ్ వాటర్ లో కరెంట్ ప్రవహించకపోతే మన బ్యాటరీలో ఎనర్జీ ఎట్లా స్టోర్ అవుతుంది అనొచ్చు సో ఎట్లా స్టోర్ ఏంటి అంటే ఈ డిస్టిల్డ్ వాటర్ కి ఏదైనా యాసిడ్ కనుక కలిపితే డిస్టిల్డ్ వాటర్ కి ఏదైనా యాసిడ్ కనుక కలిపితే అప్పుడు అది ఎట్లా తయారైంది అంటే కండక్టర్ లాగా తయారైంది జనరల్ గా డిస్టిల్డ్ వాటర్ ఏమో ఇన్సులేటర్ కానీ దానికి ఎప్పుడైతే యాసిడ్ కలుపుతామో అది ఎట్లా తయారైంది అంటే కండక్టర్ లాగా తయారైంది సో కాబట్టి మనకి బ్యాటరీస్ లో మనం చూసుకుంటే డిస్టిల్డ్ వాటర్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుతారు ఆ రెండు కలపటం వల్ల మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది నథింగ్ అది కండక్టర్ లాగా పనిచేస్తుంది సో ఏ లిక్విడ్ అయితే కరెంట్ పాస్ చేయటం వల్ల చేంజ్ అయ్యింది అయిద్దో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి దీంట్లోనే ఎలక్ట్రోలైట్ లోనే ఒకటి ఉంటుంది యానోడ్ కాథోడ్ అనేది ఉంటుంది నేనేమంటున్నాను ఎలక్ట్రోలైసిస్ అంటే ఏమంటున్నాను ఒక లిక్విడ్ ని నేను తీసుకుంటున్నాను దానికి ఏమి ఇస్తున్నానని చెప్తున్నాను సప్లై ఇస్తున్నాను అని చెప్తున్నాను సప్లై ఎక్కడ ఇస్తాము రెండు కండక్టింగ్ ప్లేట్స్ తీసుకుంటాం ఎందుకు కండక్టర్స్ తీసుకోవాలి దీంట్లో కరెంట్ ప్రవహించాలి కదా కరెంట్ ఏ పదార్థాలు ప్రవహించింది కండక్టర్స్ లోనే కదా సో కాబట్టి రెండు కండక్టర్ ప్లేట్స్ తీసుకుంటాం కండక్టర్ ప్లేట్స్ తీసుకొని ఆ లిక్విడ్ మధ్యలో పెడతాను పెట్టేసి దీనికి సప్లై ఇస్తా ఒక సెల్ ద్వారా నేను సప్లై ఇస్తా సో ఈ రెండు తీసుకున్నాం కదా కండక్టర్ ప్లేట్లు ఒకటేమో యానోడ్ అయింది ఒకటేమో కాథోడ్ అయింది ఏది యానోడు ఏది కాథోడ్ అయింది అంటే ఏ ప్లేట్ గుండా అయితే కరెంట్ లిక్విడ్ లోపలికి ఎంటర్ అయిందో దాన్ని యానోడ్ అంటాం ఓకేనా ఏ ప్లేట్ ఉందా అయితే కరెంట్ అనేది లిక్విడ్ లోపలికి ఎంటర్ అయిందో దాన్ని మనం ఏమంటాం యానోడ్ అంటాం ఏ ప్లేట్ ఉందా అయితే కరెంట్ లిక్విడ్ లో నుంచి బయటకు వచ్చిందో ఇట్లా దాన్ని మనం ఏమంటాం అంటే కాథోడ్ అంటాం సో ఈ లిక్విడ్ యొక్క చేంజ్ ఉంది కరెంట్ ప్రవహించడం వల్ల ఈ లిక్విడ్ ఏమంటా చెప్పాను ఎలక్ట్రో లైట్ అంటాం వీటినేమో ఎలక్ట్రోడ్స్ అంటాం ఎలక్ట్రోడ్స్ ఎలా ఉంటాయి రెండు ఉంటాయి యానోడ్ ఉంటుంది కాథోడ్ ఉంటుంది సో ఒకటేమో యానోడ్ అంటే దేని గుండా అయితే లిక్విడ్ లోకి కరెంట్ ప్రవహించిద్దో దాన్నేమో యానోడ్ అని అంటాము దేని గుండా అయితే మనకి అదేంటి కరెంట్ అనేది లిక్విడ్ గుండా బయటకు వస్తుందో దాన్నేమో కాథోడ్ అంటాం ఏదైతే కరెంట్ పాస్ అవడం వల్ల చేంజ్ అయిందో దాన్నేమో ఎలక్ట్రోలైట్ అంటాం సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టబ్ లో నేను సాల్ట్ వాటర్ అనేది తీసుకున్నాను సాల్ట్ వాటర్ తీసుకుని రెండు ఎలక్ట్రోడ్స్ పెట్టి దానికి సప్లై ఇచ్చాను
సప్లై ఇచ్చినప్పుడు ఏవైతే అంటే సాల్ట్ వాటర్ మీద బబుల్స్ బుడగలు అనేది అవుతాయి. సప్లై ఇవ్వకముందు అందులో ఏమైనా బబుల్స్ ఉన్నాయా? లేవు. కానీ ఎప్పుడు బబుల్స్ ఏర్పడుతున్నాయి? సప్లై ఇవ్వడం వల్లనే. సో సప్లై ఇచ్చినప్పుడు బబుల్స్ ఏర్పడతాయి, అంతా చేంజ్ అవుతుందిగా, ఏదో కొంత చేంజ్ అనేది అవుతుందిగా. సో ఈ లిక్విడ్ ఏదైతే సాల్ట్ వాటర్ ఉందో దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. దానికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే మనం కరెంట్ ఇచ్చిన కరెంట్
పర్సనల్ గా ఉంటదే అని చెప్పాడు ఫస్ట్ క్లాజ్ అంటే ఎక్కువ కరెంట్ ఇచ్చాం అనుకో ఎక్కువ లిబరేట్ అవుతుంది ఎక్కువ డిపాజిట్ అవుతుంది అది తక్కువ కరెంట్ ఇచ్చాం అనుకో తక్కువ అమౌంట్ ఆఫ్ లిబరేట్ అవుతుంది అని అంటే సపోజ్ 1 ఆంపియర్ ఇచ్చాను ఇక్కడ ఇక్కడ ఒక 10 ఇక్కడ వెళ్ళిపోతుంది లేదా 10 దీని అట్రాక్ట్ అవుతుంది అదే 10 ఆంపియర్స్ ఇచ్చాను అనుకో ఒక 1 అవుతుంది లేదా 1 డిపాజిట్ అవుతుంది ఓకేనా సో అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం ఇచ్చిన ఎలక్ట్రిసిటీని బట్టి డిపెండ్ అవుతుంది అంటే అది ఫారడేస్ లా ఫస్ట్ లా అన్నమాట సెకండ్ లా ఏం చేస్తారంటే రెండు లిక్విడ్స్ తీసుకుంటున్నారు సెపరేట్ సెపరేట్ లిక్విడ్స్ రెండు సెపరేట్ సెపరేట్ లిక్విడ్స్ తీసుకున్నారు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కండక్టివిటీ అమ్మోనియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ అని చెప్పుకున్నాము ఒక దాంట్లో అమ్మోనియం క్లోరైడ్ తీసుకుంటున్నాడు ఒక దాంట్లో సిల్వర్ నైట్రేట్ తీసుకుంటున్నాడు తీసుకొని దీనికి 1 ఆంపియర్ కరెంట్ ఇచ్చాడు దీనికి కూడా 1 ఆంపియర్ కరెంట్ ఇచ్చాడు అప్రేమేంటి దీంతో కొంత లిబరేట్ అవుతే అయాన్స్ అనేవి అవి దేని ప్రొపోర్షనల్ గా ఉంటుంది అంటారంటే మాస్ క్వాంటిటీ అనేది z కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తారు సో ఈ రెండు వచ్చేసరికి ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ లో ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ది మాస్ ఆఫ్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇస్ ప్రొపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనం ఎంతైతే కరెంట్ ఇచ్చామో దానికి ప్రొపోర్షనల్ గా ఉంటుందని చెప్తున్నాం ఇక్కడ వచ్చేసరికి టూ డిఫరెంట్ లిక్విడ్స్ తీసుకున్నప్పుడు దాని మాస్ దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తారు సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ప్రొపోర్షనల్ సింబల్ ఉంది కదా మరి మాస్ ఫార్ములా మనకు కావాలంటే z into i into t z అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ i అంటే ఎంతైతే కరెంట్ పంపించామో t అంటే టైం ఈ ఫార్ములా తెలిస్తే అంటే కరెంట్ ఇస్తే కరెంట్ టైం ఇస్తే z పంపవచ్చు మాస్ ఉంటే ఇది ఫార్ములా నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రోప్లేటింగ్ అసలు ఈ ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ఎక్కడ వాడతాం ఎక్కడ వాడతాం అంటే దాని యొక్క అప్లికేషన్ ఏంటి అంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంట ఎలక్ట్రోప్లేటింగ్ అంటే సపోజ్ రోడ్ వర్డ్ ఐరన్స్ ఉంటాయి రోడ్ వర్డ్ ఐరన్స్ ఏం చేస్తారు పోతేట బంగారం పోతలు అంటే సిల్వర్ పిచ్చి సిల్వర్ ఏమంటాయి కదా అది ఏం చేస్తారు సిల్వర్ అంటే వెండి పోతేట ప్యూర్ వెండి అది కాదు ప్యూర్ గోల్డ్ అంటే కాదు సో మరి అవి ఎట్లా వస్తుంది రోడ్ వర్డ్ అంటే పోత పూస్తారు ఆ పోత పూసే ప్రాసెస్ ఏమంటారు అంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు అంటే ఒరిజినల్ ఏమో ఒక ప్లేట్ తీసుకుంటారు డూప్లికేట్ అంటే దేని మీద అయితే నేను పోత వేయాలో దాన్ని ఒక ప్లేట్ తీసుకుంటారు ప్లేట్ తీసుకొని ఈ రెండింటి మధ్యలో సప్లై ఇస్తారు సప్లై ఇస్తే ఏమైంది ఈ అన్ని యాటమ్స్ ఏమవుతుంది దీని మీద అంతే అని చెప్పాక దీని మీద డిపాజిట్ అవుతుంది అప్పుడు ఈ బంగారం పోత దీని మీద పడింది లేదా సిల్వర్ యొక్క పోత దీని మీద పడింది ఆ విధంగా ఆ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రో ప్లేటింగ్ అంటాం సో ఎలక్ట్రో ప్లేటింగ్ తీసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ అనేవి ఏమి ఆ కండిషన్స్ అంటే దేని మీద అయితే పోత వేయాలో దాన్ని కాథోడ్ లాగా తీసుకుంటాం సపోజ్ ఒక చైన్ కి పోత వేయాలి ఆ చైన్ ఎట్లా తీసుకుంటాము కాథోడ్ లాగా తీసుకుంటాం అని చెప్పి కాథోడ్ అంటే ఏమని చెప్పుకున్నాం ఏ ఎలక్ట్రాన్ నుంచి అయితే కరెంట్ బయటకు వస్తుందో దాన్ని కాథోడ్ అని చెప్పుకున్నాం సో దేని మీద అయితే పోత వేయాలో దాన్ని కాథోడ్ గా తీసుకుంటాము అది కూడా డస్ట్ ఏం లేకుండా క్లీన్ గా ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఈ యానోడ్ చూసారా ప్యూర్ గా ఉంటుంది కదా ప్యూర్ అది మెటల్ అయి ఉండాలి అంటే లోహం అయి ఉండాలి ఈ బంగారం వెండి ఇవన్నీ లోహాలే కదా సో వీటి ఇది మెటల్ అయి ఉండాలి ఓకేనా లేదు మీరు ఇంకా ఆయిల్ తీసుకొని ఆయిల్ పోతు పోయాలంటే పోయారు ఎందుకు ఆయిల్ అనేది ఏమైనా లోహం అయితే లోహం కాదు కాబట్టి ఏదైతే లోహంగా ఉంటాయో వాడినే పోతు పోస్తారు సో కాబట్టి ఈ యానోడ్ ఏమో మెటల్ అయి ఉండాలి తర్వాత కాథోడ్ ఏమో దేనినైతే పోత పోత దేని మీద అయితే వేయాలో దాన్ని కాథోడ్ గా తీసుకుంటాం అది క్లీన్ గా ఉంటుంది ప్లస్ ఈ మెటల్ అనేది ఎలక్ట్రోలైట్ లోనే ఉండాలి మునిగి ఉండాలి ఈ కండిషన్స్ చేసి మనం ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం అయితే దీనికి ఎంత కరెంట్ ఇవ్వాలి
సప్రైజ్ గా చెప్తున్నా కదా ఎంత కరెంట్ అనేది ఇవ్వాలి అంటే లో ప్రెజర్ అంటే తక్కువ ఒత్తిడి ఉన్న డిసి సప్లై ఇస్తాం ఏసి సప్లై ఇస్తాం ఓకేనా ఎక్కువ కరెంట్ వెళ్ళాలి కానీ తక్కువ ప్రెజర్ తో కనెక్టర్ సర్వర్ కరెంట్ ఫోర్స్ వెళ్ళాలి తక్కువ ప్రెజర్ తో అట్లా లో ప్రెజర్ ఉన్న డిసి సప్లై ఇస్తాం ఎంత వోల్టేజ్ ఉపయోగిస్తారు అంటే దీనికి 1 వోల్ట్ నుంచి 60 వోల్ట్స్ దాకా ఉపయోగిస్తారు ఓకేనా 1 వోల్ట్ నుంచి 60 వోల్ట్స్ దాకా దీనికి సప్లై అనేది ఉపయోగిస్తారు మరి దీనికి సప్లై ఎక్కడ నుండి వస్తుంది కరెంట్ ఇస్తాం ఏ టైప్ ఆఫ్ కరెంట్ ఇస్తాము లో ప్రెజర్ డిసి సప్లై ఇస్తాము 1 వోల్ట్ నుంచి 60 వోల్ట్ దాకా సప్లై ఇస్తాం కానీ దేని బట్టి ఇస్తాం దేని బట్టి ఇస్తాం అంటే షంట్ డైనమో నుంచి ఇస్తాం అటువంటి వాటి
ప్యాకెట్స్ కానీ వాటిని రీఛార్జ్ చేసుకుంటాము మళ్ళా తిరిగి ఛార్జింగ్ పెట్టుకుంటాము వాటిని మనం ఏమంటామంటే సెకండరీ సెల్స్ అంటాము ఓకేనా సో ఇది వచ్చేసరికి సెల్స్ కాన్సెప్ట్ ఈ రోజు ఏం చూసామంటే కెమికల్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల ఆ కెమికల్స్ లో నటువంటి లిక్విడ్స్ లేదా చేంజెస్ వస్తే దాని కరెంట్ యొక్క కెమికల్ ఎఫెక్ట్ అన్నమాట నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్ కరెంట్ ప్రవహించిన వల్ల లిక్విడ్ అనేది చేంజ్ అయితే దాని ఆ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైసిస్ అంటాం నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఏ లిక్విడ్ అయితే మనకి చేంజ్ అయిందో అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల ఏ లిక్విడ్ అయితే మనకి చేంజ్ అయిందో దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం ఎలక్ట్రోలైట్ మనకు టూ టైప్స్ కండక్టర్ లిక్విడ్ ఇన్సులేషన్ లిక్విడ్ ఏ లిక్విడ్స్ లో అయితే కరెంట్ ప్రవహించిందో దాన్ని కండక్టర్ లిక్విడ్ అంటాం ఏ లిక్విడ్స్ లో అయితే కరెంట్ ప్రవహించదో దాన్ని ఇన్సులేటర్ లిక్విడ్ అంటాం నెక్స్ట్ అయాన్స్ అంటే కరెంట్ ప్రవహించినప్పుడు దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ డివైడ్ అవుతాయి ఎట్లా డివైడ్ అవుతాయి అంటే కేటయాన్స్ గా యానయాన్స్ గా డివైడ్ అవుతాయి కేటయాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ యానయాన్స్ అంటే నెగటివ్ ఛార్జ్ సో ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని బట్టి సప్లై చేస్తాం దేని నుంచి అయితే లిక్విడ్ లోకి కరెంట్ ఎంటర్ అయిందో దాన్ని యానోడ్ అంటాం దేని నుంచి అయితే బయటకు వచ్చిందో దాన్ని కాథోడ్ అంటాం నెక్స్ట్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వాలిటీ ఆ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎట్లా అయితే కరెంట్ ప్రవహించినప్పుడు ఎంత మాస్ అయితే డిపాజిట్ అయ్యింది ఎంత మాస్ అయితే లిబరేట్ అయిందో దాన్నే ఎలక్ట్రోకెమికల్ ఈక్వాలెంట్ నెక్స్ట్ దానికి సంబంధించిన ఫారడేస్ లాస్ అనేది చూసాం తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ దాని యొక్క అప్లికేషన్ ఎలక్ట్రోలైసిస్ ఎక్కడ వాడతాం అనేది దాని యొక్క అప్లికేషన్ చూసాం దానికి కావాల్సిన కండిషన్స్ చూసాం నెక్స్ట్ సెల్స్ అనేది చూసాం ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ డివైస్ సప్లై అంటే అది రెండు ఎలక్ట్రోడ్స్ ని ఎలక్ట్రోలైట్ ని కలిగి ఉంటుంది అది ఏం చేస్తుందంటే వోల్టేజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అటువంటి దాన్ని ఏమంటామంటే సెల్ అని చెప్తాం తర్వాత డ్రై సెల్ వెట్ సెల్ డ్రై సెల్ అంటే ఏంటి అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్ పేస్ట్ లా కానీ జెల్ లా కానీ ఉంటుందని చెప్తున్నాం నెక్స్ట్ వెట్ సెల్ అంటే ఎలక్ట్రోలైట్ లిక్విడ్ లానే ఉంటుందని చెప్తున్నాం నెక్స్ట్ ప్రైమరీ సెల్ అంటే ఏంటి అంటే అది రీఛార్జ్ కావాలి ఛార్జ్ చేసుకోవాలి వాటిని ప్రైమరీ సెల్ అని అంటాం రీఛార్జ్ చేసుకునే అటువంటి సెల్స్ మనం ఏమంటామంటే సెకండరీ సెల్ అంటాం ఓకే నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి రిమైనింగ్ ఆ సెల్స్ యొక్క రిమైనింగ్ టైప్స్ అనేది కంప్లీట్ చేసుకుందాం తర్వాత గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ బ్యాటరీ బ్యాటరీ ఇన్వర్టర్ అవన్నీ చూసుకుందాం ఓకే థ్యాంక్ యూ